త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నోడల్ ఆఫీసర్ బీవీ రమణ తెలిపారు. విశాఖ జిల్లా అరకులోయలో స్థానిక డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 21వ తారీఖున జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు, ప్రవర్తన నియమావళి, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో నోడల్ ఆఫీసర్ బీవీ రమణ పాల్గొని ఎన్నికల సిబ్బందికి తరగతులు నిర్వహించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సిబ్బంది ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఓటర్లతో గౌరవ ప్రధానంగా నడుచుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల రోజు గంట ముందుగానే పోలింగ్ బూతులలో ఎన్నికలకు తమకు ఇచ్చిన ఎన్నికల సామగ్రితో సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం సెంటర్ ఇన్ఛార్జ్ శివకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మొత్తం 603 ఉపాధ్యాయులు పాల్గొంటారని, వీరికి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీలు కెవి సుబ్బారావు, జి బ్రహ్మాజీ, త్రీనాథమూర్తి, ధనుంజయరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం మనము మన పోలింగ్ సిబ్బంది, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, వీరికి శిక్షణ కార్యక్రమాన్ని మనము 5 చోట్ల ఇవ్వడం జరుగుతుందండి. అరకు, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి, అలాగే మన జీవీఎంసీలో స్వర్ణభారతి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సమర్థవంతంగా శిక్షణ కార్యక్రమం ఇవ్వమని మన జిల్లా ఎన్నికల అధికారి, అలాగే మన అడిషనల్ జిల్లా అధికారి అయినటువంటి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది సార్. జరిగింది.